జాతిపిత మహాత్మా గాంధీ మనవడు కను గాంధీ నిన్న చనిపోయారు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో గాంధీతో పాటు నడిచారు కను. మహాత్మా గాంధీ మూడో కొడుకు రామ్దాస్ కుమారుడే కను గాంధీ. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసాలో పనిచేసిన కను దీనావస్థలో కన్ను మూశారు. మహాత్మా గాంధీకి ముందు నడిచిన ఆయన మనుమడు కను గాంధీ చనిపోయారు. సూరత్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 87 ఏళ్ల కను గాంధీకి భార్య శివలక్ష్మి ఉన్నారు. అక్టోబర్ 22న కను గాంధీకి హార్ట్అటాక్, బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది. దీంతో శరీరం పనిచేయకుండా పోయింది. ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. సూరత్లోని ప్రైవేట్ చారిటబుల్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. అయితే అవయవాలన్నీ పనిచేయటం మానేయడంతో నిన్న సాయంత్రం ప్రాణాలు విడిచారు. పంతొమ్మిది గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. గుజరాత్లోని దండి గ్రామానికి ర్యాలీగా వెళుతుండగా మహాత్ముని చేతిలోని కర్రను పట్టుకుని పరుగులు పెడుతున్న నాటి బాలుడే కను గాంధీ. కను గాంధీ పూర్తి పేరు కను రామ్దాస్ గాంధీ. చివరి దశలో అనేక కష్టాలు అనుభవించారు కను. భార్యతో కలిసి ఆశ్రమాల్లో గడిపారు. దిక్కుమొక్కులేని పరిస్థితుల్లో కను గాంధీని రాధాకృష్ణ ఆలయం వారే హాస్పిటల్లో జాయిన్ చేశారు. और 22 तारीख को दादा को हार्ट अटैक आया, वो दिमाग का भी अटैक आ गया. तो दादा को 22 तारीख को एडमिट किया था. तब से वो कोमा में ही थे और वेंटिलेटर के ऊपर थे और अभी शाम को उनका देहांत हो गया. 25 ఏళ్లకు పైగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో సైంటిస్ట్ గా పనిచేశారు కను గాంధీ. భార్య శివలక్ష్మితో కలిసి దాదాపు 40 ఏళ్లు అమెరికాలోనే ఉన్నారు. వీరికి పిల్లలు లేరు. 2014లో ఇండియా తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆశ్రమాల్లోనే ఉంటూ గడిపారు. ఢిల్లీలోని గురు విశ్రామ్ వృద్ధాశ్రమంలో 6 నెలలున్నారు. ఈ సమయంలోనే కేంద్ర మంత్రి ఒకరు కను గాంధీని ప్రధాని మోడీతో మాట్లాడించారు. ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని మోడీ హామీ కూడా ఇచ్చారు. అయితే ప్రధాని నుంచి కానీ గుజరాత్ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సాయం అందలేదు. కను భార్య శివలక్ష్మి కూడా వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. 90 ఏళ్ల శివలక్ష్మి నడవలేని స్థితిలో ఉన్నారు. ఆమెకు వినికిడి సమస్య కూడా ఉంది. निवास किया और उनकी शादी भी अमेरिका में हुई थी और मुरारजी देसाई जी ने उनकी शादी कराई थी वहां पर और दादी भी वहां पर सर्विस करती थी और दादा भी नासा में वैज्ञानिक थे और वहां पर सर्विस पूरी करने के बाद में वो 3 साल पहले भारत में आ गए और भारत में आके वो अलग अलग जगह पे ठहरे. कनु गांधी अंत्यक्रियलु इवाळ सूरत्लो जरिगे अवकाशम उंदी. ఆయన మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.